కోటేష్ నెంబరు పైసలు ఎవరు కడతారు అది ఇదని అంటున్నారు. పైసలు మేము కడతాము, మేము అసలుకే కట్టము, జైలుకి పోతే ముండేళ్ళు పోయి వస్తాం, ఏమవుతుంది అది ముండేళ్ళు పోయి వస్తాం. కోటేశా 950 ఇంక నా నెంబర్ ఇంకా షార్ట్కి పెట్టడం ఎందుకు, 950551 6649 ఇది కలుస్తుందో లేదో మరి, ఎన్ని ఉన్నాయో నాకు 10 నెంబర్లు ఉంటాయటగా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టిన ఏం చేస్తాను నేను, టూ కలర్ పేరు అట్లు తట్టు, టూ కలర్లు అట్లున్నా, టూ కలర్లు అట్లు, టూ కలర్లు ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోటేషన్ పెట్టాను. వాళ్ళ ఉద్యోగాలు ఇప్పిస్తాను అలానే మోసం చేసిండట. మనోన్ ఫోటో ఒకసారి చూడండి, ఆల్రెడీ స్క్రీన్ పైన పెట్టిన, జాగ్రత్త ఇట్లాంటి వారి పట్ల. అండ్ ఇంకా చాలామంది ఇలాంటి బాధితులు ఉండి ఉంటారు, బయటికి రండి. మీరు చాలామంది ఈఎంఐలు కూడా ఏదో భయపడో ఇంకోటి ఇంకోటి మీరు పే చేస్తుంటారు, మీకు ఏం కాదు, ఈ ఈయన కూడా ఏం కాదు, ఎవడేమి ఇది చేయాల్సిన అక్కర్లేదు. అసలు బ్యాంక్ లోన్ ఎట్లు ఇచ్చింది అన్నది పాయింట్. మీరు హోమ్ లోన్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా సెల్ఫీలు తీసుకుంటారు కదా, అసలు లాగిన్ అయింది ఎవడు, ఎగ్జిక్యూటివ్ ఎవడు, బ్యాంకు పర్సన్ చూడకుండానే లోన్ ఇచ్చేస్తుందా? మీరు ఒకవేళ గైడ్ లైన్స్ ఉన్నా ఇమీడియట్గా గవర్నమెంట్ ఈ గైడ్ లైన్స్ని, ఆ బ్యాంకులు ఈ గైడ్ లైన్స్ మార్చుకోవాలా? పర్సన్ని ఫిజికల్గా చూడకుండా లోన్లు ఇస్తే నిన్న బ్యాంక్ వెళ్తే 45 రోజులు పడుతుంది, ఆ తర్వాత చూద్దామంటే మరి 45 రోజుల్లో ఎంతమంది మోసపోవాలా? నీ బ్యాంక్ కూడా నష్టపోతుంది కదా. ఇప్పుడు ఇలా యాక్సిస్ బ్యాంక్ రోడ్డు మీద పడ్డట్టే కదా ఈ స్టోరీతో, కోటాక్ బ్యాంక్ రోడ్డు మీద పడ్డట్టే కదా. అసలు ఎంప్లాయీస్ ఉన్న బ్యాంక్ మేనేజర్లు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లే, ఫోన్ ఎత్తలేడు. ఎత్తడా? ఎత్తలేడు. నీ దాంట్లో నుంచి ఎత్తరా? ఎత్తడా అనుకుంటా. ఏమంటాడు చెయ్యి. సీన్ నెంబర్ ఉందా? హలో హలో కోటేశానా? చెప్పండి. ఎవరన్నా కోటేశానా? అవునా, చెప్పండి. ఏ లోన్ కావాలన్నా? ఏం లేదు, లోన్ ఏం లేదు, ఏమన్నా చేపిస్తున్నాను. అది ఏ బ్యాంక్ లోన్ కావాలన్నా నాకు? ఎన్ని లక్షలు ఉంది మొత్తం ఇప్పుడు వీరస్వామి పేరు మీద? 22. ఇప్పుడు యాక్సిస్ లో 10 ఉంది. కోటాక్ లో? కోటాక్ లో 7 9 ఉంది. ఇన్క్రెడా ఏదో ఫైనాన్స్ లా? అది కూడా 5 లక్షలు ఉంది అన్న. 5 లక్షలు ఉంది. ఎంత మందిని మోసం చేసినావ్ అన్న? క్లోజ్ కాదు, ఎంత మందిని మోసం చేసినావ్ ఇట్లా? మళ్ళీ మోసం చేయలేదు అంటావేంది? ఇన్సూరెన్స్ ఎందుకు చేయించినావు కోటాక్ లో? సంపుతాం అనుకున్నావా? ఇన్సూరెన్స్ ఎందుకు చేయించినావు ఆయన పేరు మీద? మరి ఆ ఫైనాన్స్ వాడు సెక్యూర్ ఇన్సూరెన్స్ వాడు ఫోన్ చేసి నేను కట్టలేవు కదా చచ్చిపో అంటుండట, మరి ఏం నడుస్తుంది ఎట్లా? ఏ లెక్కన ఇంత పెద్ద దందా చేస్తున్నాను? నువ్వు ఆన్సర్ చేయి. మళ్ళా సారీ ఏందయ్యా, ఎంత 40 మంది ఉన్నారు ఇడా, ఇవాళ 40 మెంబర్స్ మోసం చేసినావు. ఎంతమందికి ఇచ్చిన లోన్ ఇట్లా? ఎంత మంది? ఇప్పుడు 25 లక్షలు ఏ నుంచి తెచ్చి కడతావు? మిగతా 40 మంది ఏ నుంచి తెచ్చి కడతావు? ఎవరెవరు ఆయన గుండ్రా ఉండ్రాతి సీన్? ఎవరు ఆయన నువ్వు కలిసి చేస్తారా ఇది? ఎవరెవరు దీని వెనకాల? ఎవరెవరు లేరన్నా, మనం అనుకోకుండా జరిగిపోయి. నల్గొండ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులను మేనేజ్ చేస్తావు? నా పాయింట్ ఏంటంటే, బ్యాంక్ వాళ్ళు ఎట్లా లోన్లు ఇస్తున్నారు పర్సన్ లేకుండా? ఏ కంపెనీ నుంచి చేయించారు బ్రదర్ ఈ అమౌంట్? కాదు కదా, 57,140 రూపాయలు. ఏ కంపెనీ అకౌంట్ నుంచి శాలరీ చేయించారు? ఎవరిదా కరెంట్ అకౌంట్? చెప్పరా? అదే చెప్తే అయిపోయా. ఏం పేరు ఆయన? కరెంట్ అకౌంట్ పేరు ఏం పేరు ఆయన? అరే పేరు చెప్పే. కరెంట్ అకౌంట్ ఆయన ఎవరు? కరెంట్ అకౌంట్ ఆయన పేరు చెప్పన్నా. నువ్వు ఏమన్నా నాకు అదొక్క పేరు చెప్పు. కరెంట్ అకౌంట్ ఆయన ఎవరు? ఐడియా లేదంటావు? నేను ఒక్కండి కాదు, 40 మంది సంగతి ఏంది? ఎంత మందిని మోసం చేసినావు? నీ దాట్ల విలేజ్ లో నువ్వు ఎంత మంది ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు?
ఇప్పుడు ఒకవేళ ఈ వీరస్వామి అటు ఇటు చేసుకుంటే నన్ను కొట్టిరు, రూమ్ లకు తీసుకుపోయి తాగి తాగిపిచ్చి కొడతారా? రండి మీరు పోలీస్ స్టేషన్ కి, అందరు రండి. మీరు ఎవడెవడు ఉన్నాడు దీని వెనకాల? పోలీస్ స్టేషన్ లొంగిపో, ఇమీడియట్ గా వెళ్ళి నువ్వు. బ్యాంక్ మేనేజర్, ఏ బ్యాంక్ మేనేజర్ కలిసినావు నువ్వు? ఏ బ్యాంక్ మేనేజర్ ని కలిసినావు? ఏ బ్యాంక్ లో తెచ్చి లోను? కోటక్ లో ఎవరు మేనేజర్? ఇది యాక్సిస్ లో, యాక్సిస్ లో మన మామూలుగా పెట్టించిన ఇట్లా సంగతి అనమాట. ఇట్లా అదే, ఎవరు మేనేజర్? ఎవరు పేరు? మేనేజర్ మాత్రం డాడీ ఉండాలి, డాడీ అన్న. సో ఇది పరిస్థితి. ఇప్పుడు తప్పైందని ఒప్పుకుంటున్నాడు. ఇది జరుగుతున్న ఫ్రాడ్. ఒక వ్యక్తికి తెలియకుండా ఏమైనా సమయానికి ఈఎంఐ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. నమస్తే మేడం. యా చెప్పండి. ఎస్ ఎస్ హలో చెప్పండి మేడం. వీరస్వామి గారు, అదే ఈఎంఐ గురించి కాల్ చేశానండి. మీకు హెల్త్ బ్యాలెన్స్ 15 లక్షలు టైం అడిగారు కదా. ఎప్పుడు తీసుకున్నారండి లోను? మార్చ్ లో తీసుకున్నారు. మీరు ఏ బ్రాంచ్? మేడం మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఏ బ్రాంచ్ ఇది? మాట్లాడుతున్నారు. వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. హలో మేడం. లోన్ ఎవరికి ఇచ్చారు మేడం లోను? నేను వచ్చిన మేడం బ్యాంకు. ఎక్కడికి వచ్చిన మీరు? నా అక్కడికి ఎవరన్నా వచ్చి సంప్రదించిలా లోన్ కావాలని అది అని చూసిల్లా మేడం నన్ను? సరే సరే, మీరు ఎంప్లాయీ కావచ్చు, మీరు కస్టమర్ కాల్ చేసినారు, కానీ ఇది పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఆయన ఇప్పుడు మీడియాతో లైవ్ లో ఉన్నాడు. యాక్చువల్ గా చెప్పండి. తోటి ఆయన, నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం, నాకు ఫీవర్ వస్తుంది, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నాకు 15 వరకు టైం ఇవ్వండి, ఈఎంఐ కట్టుకుంటాను. ఒకటే నెల అన్నారు, మళ్ళీ ఆయన దగ్గర ఫ్రాడ్ అయి ఉంటాయి. ఆగండి 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 మేడం, ఒక నిమిషం ఆగండి. ఈ ఫ్రాడ్ ఏంటంటే, ఆయన పేరు మీద కొత్తగా సిమ్ ఒకటి తీసుకొని కోటక్ మహీంద్రా బ్యాంక్ లో అకౌంట్ క్రియేట్ చేసి, ఆయనకు తెలియకుండా ఆయన ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆయన ఫోటోకి కోర్ట్ వేసి ఆయనకి ఒక ఫోటో తయారు చేసి అకౌంట్ నెంబర్ తీసుకొని మీ దగ్గర నుంచి అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి దాదాపు 26 లక్షల రూపాయల లోన్ తీసుకుని జరిగిన ఫ్రాడ్ ఇది. ఓకే, మీరు ఏదైతే నెంబర్కి ఫోన్ చేసినారో ఆ నెంబర్ కూడా తను తీసుకోలే. ఈయన పేరుతోటి సిమ్ను కొత్తగా తీసుకొని వాళ్ళకే ఓటీపీ వస్తున్నది, వాళ్ళే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. విత్ ఆల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. తీసుకున్నారు ఈయనకేం చేసిన బార్బర్, ఒక చిన్న బార్బర్ ఈయన. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి పేరు మీద అకౌంట్ ఎవరికి కాల్ చేస్తారు? చేయండి చేయండి ఒకసారి. మీరు ఏ బ్రాంచ్ అండి? ఇదే బ్రాంచా? కోటాకేనా? ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది సరూర్ నగర్ బ్రాంచ్ అండి. యాక్చువల్ గా లోన్ తీసుకున్నది కాదండి,
ఆల్రెడీ ఈ హౌస్ నెంబర్ కి ఆల్రెడీ విజిట్ వెళ్ళారు మా ఆఫీసర్ కూడా, 2 మంత్స్ నుంచి ఈఎంఐ కట్టలేదు కాబట్టి. ఎవరు ఉన్నారండి అక్కడ విజిట్ కి వెళ్తే? లేరండి అక్కడ లేరు. లేరు అదే అదే అంటున్నా, షిఫ్ట్ లేదు ఏం లేదు. ఆయన ఏదో వరంగల్ జిల్లాలో ఉన్న ఒక చిన్న విలేజ్ బార్బర్ ఆయన. ఇట్లా ఒక 40 అకౌంట్స్ ఫ్రాడ్ జరిగిందండి. ఒకటి కాదు రెండు. సార్ వినండి, నేను మెయిన్ కాల్ చేయమంటారా ప్లీజ్? 1 మినిట్ మెయిన్ కాల్ చేస్తాను, వీ విల్ టాక్ క్లియర్లీ. చేయండి. సో ఇది జరిగిన వ్యవహారం అనమాట. ఇది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి నాకు ఈఎంఐ కట్టమని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలైనా? యాక్సిస్ బ్యాంక్లో ఇంకా ది కోటక్ మహీంద్రా పేరు లింక్తో ఇంకొక 10 లక్షలు యాక్సిస్ బ్యాంక్లో లోన్ తెచ్చారు, క్రెడిట్ కార్డు తీసిరు, దాంట్లో డ్రా చేశారు. ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తే పోలీసులు అప్లికేషన్ తీసుకున్నారు, అక్నాలజ్మెంట్ ఇచ్చారు, కేసును క్లోజ్ చేశారు. సినిమా ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి చూడండి. సరే, వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసినా వాళ్ళు రికార్డ్ చేసుకోవడానికేమో, మేము ఇక్కడి నుంచి నేరుగా బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్కి వెళ్ళి అసలు జరిగింది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్లా 40-50 మంది బాధితులు ఉన్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తాను మోసం చేసినాం అంటే తప్పైంది అది అప్పుడు జరిగిపోయింది అంటుండు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నల్లకుంట పిఎస్లో ఎస్ఐ ఈయనతో మాట్లాడండి కదా, ఇంకెంతెంత ఉందో తెలుసుకోవాలి. మరి ఎస్ఐకి బాధ్యత ఉన్నది కదా ఇమీడియట్గా, అసలు ఇదేంది కేసు నా దగ్గరకు వచ్చింది, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, లేకపోతే పై అధికారులకు పంపించాలి, ఏదో జరుగుతుందని చేయాలి కదా, మీ బాధ్యత కదా. ఎందుకు క్లోజ్ అయిందా కేసు? ఒకవేళ ఈయన మీ పోలీస్ స్టేషన్కి రాకపోయినా మీరు బాధ్యతగా తీసుకొని ఫర్దర్ మీ మీ ఆఫీసర్స్ కాదు హైయర్ ఆఫీషియల్స్ పంపించాలి, దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. ఎఫ్ఐఆర్ 0 ఎఫ్ఐఆర్ అనేది ఉన్నది కదా మనకి. దయచేసి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో బయటికి రండి అందరు ఇమీడియట్గా. ఈ ఎవడైతే కోటేషు ఈ బ్యాచ్ ఎంత ఉందో వీళ్ళ ఆస్తులను అటాచ్ చేయండి. వీళ్ళని ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకులు కూడా నష్టపోద్దు, బ్యాంకులకు కట్టేయండి ఇమీడియట్గా. ఈ బ్యాంకులు కూడా, ఈ బ్యాంక్ మేనేజర్లు కూడా కొంతమంది ఇలాంటి ఫ్రాడ్స్లో భాగస్వాములు అవుతున్నారు, లేకపోతే ఇంతమందికి లోన్ రేట్లు ఇస్తారు? ఇప్పుడు ఈయన కటింగ్ చేయించుకొని కటింగ్ చేసుకుంటూ ఏదో తన జీవనం కొనసాగిస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు వాడు ఫైనాన్స్ తోడి నా ఇంటి మీదకి వచ్చి నీది అది ఎత్తుకపోతా ఇది ఎత్తుకపోతా అంటే ఈయన ఇజ్జత్కి ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత? ఆయన లీగల్ అడ్వైజర్ మొన్న ఫోన్ చేసిండు కోటక్. ఎవరు? లీగల్ అడ్వైజర్ ఆయన మీ ఇంటికి వస్తా, మా ఊరు సర్పంచ్ ఫోన్ చేసిండు. సర్పంచ్ ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేసిండు, ఇట్లా బ్యాంక్ వాళ్ళు ఇంటి ఇక్కడికి వస్తారట, ఊళ్ళకి వస్తారట, మరి ఇట్లా లోన్ తీసుకున్నారట ఏంది ఈయన కథ అంటే, ఈయన అయితే జాబ్లు ఇట్లా అయితే ఏం లేదు కటింగ్ చేసుకుంటాడు అని ఆయన చెప్తే, ఆయన లీగల్ అడ్వైజర్ ఈయనకు నా నెంబర్ అని సర్పంచ్కి ఇస్తే సర్పంచ్ మళ్ళీ నాకు ఫోన్ చేసి నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఇస్తే నేను వీడికి వచ్చిన సార్ ఇట్లా మరి ఈయన తీసుకోలేదు ఎట్లా ఇచ్చిల్లు మీరు ఏం చేసిల్లు అది అంటే, ఇక అదంతా అట్లా చేసిల్లు అట్లా అయిపోయింది, వాళ్ళు తీసుకున్నారు అంటారు కదా మరి కట్టి మాట్లాడి మా పైసలు మాకు కట్టాలి, దీంట్లోనైతే వదిలిపెట్టే సమస్య ఉండదు ఏమి ఉండదు అని ఆయన లీగల్ అడ్వైజర్ అంటే, నెక్స్ట్ నెల మీకు ఆల్రెడీ ఇప్పుడు 3 నెలలు అయితే ఈఎంఐ కట్టక ఇంకో నెల చూసి నీ పేరు మీద ఇల్లు ఏమున్నాయో అవన్నీ వేలం పాటేస్తామని ఆయన లీగల్ అడ్వైజర్ అన్నారు. ఏమైనా ఉందా మీకు భూములు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే? ఇల్లు ఉంది, ఆరెకరం. ఓకే నీకేం కాదు. సో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే బయటకు రండి ఇమీడియట్గా. ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈయన కంప్లైంట్ ఇచ్చిండో దాన్ని రీఓపెన్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, వాళ్ళు తీసుకెళ్ళి లోపలేయండి, ఆ చుట్టూ ఉన్న గ్యాంగ్నంతా అరెస్ట్ చేయండి, దీని వెనకాల ఏమున్నదో కూపి లాగండి. మేము నిన్న యాక్సిస్ బ్యాంక్కి వెళ్ళినాం. యాక్సిస్ బ్యాంక్ వెళ్తే ఏది మన వెస్ట్ మారేడుపల్లి లోన్ రికవరీ సెంటర్లో ఆ మేనేజరు కొంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు, ఇది 30 రోజులు అవుతుంది, 45 రోజులు అవుతుంది, మీరు మనల్ని బెదిరిస్తున్నారా, మేము ఆర్బీఐకి వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్ చేస్తామంటే నన్ను బెదిరిస్తున్నారా అంటాడు. అంటే వీళ్ళ ఆన్సర్ చూడండి ఎట్లున్నదో. మళ్ళీ ఇంకొక ఎవరు లేదు 45 రోజులు పడుతుంది అన్న ఆయన ఇమీడియట్గా, ఇగో దీని మీద ఒక ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, ఒక ఆఫీసరు ఆయన వచ్చిండు హైదరాబాద్ మా బ్రాంచ్లో ఉన్నాడని మన తర్వాత మాకు పరిచయం చేసిండు. మరి ముందు ఎందుకు తెలియదు? నీ ముందు తెలియకుండానే బ్యాంకులోకి ఆఫీసర్ ఎంటర్ అయ్యిండా? నీకు తెలుసు, తెలిసిన తర్వాత కూడా మరి ఎందుకు చెప్పినావు? అంటే మీకు తెలిసి జరిగిందా ఈ వ్యవహారం అంతా? ఇంత ఇంత ఘోరంగా నడుస్తున్న ఈ స్కామ్లు అన్నవి, సైబర్ నేరాలు ఒక వైపున ఉన్నాయి, సైబర్ క్రైమ్స్ ఒక వైపున జరుగుతున్నాయి, ఇది ఇంకొక రకమైన మోసం. నేను అనేది ఏంటంటే, ఎంత ఆస్తి పోవడము పైసలు ఇది ఒకవైపు, ప్రాణాలు కూడా తీస్తున్నారు దీని వెనకాల. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ అవుతుండొచ్చు కాదనట్లేదు, ఈ ఇన్సూరెన్స్ కోసం మనుషులను చంపిన వాళ్ళని ఎంతోమంది ఉన్నారు, చనిపోయి జైలుకి వెళ్ళిన కేసులు ఉన్నాయి. చూద్దాం ఈ కేసు ఫాలో అప్ చేద్దాం. బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ బయటికి రండి. మీరు ఇమీడియట్గా హైదరాబాద్లో ఆర్ ఎక్కడైనా, హైదరాబాదే బెస్ట్ సైబర్ క్రైమే కదా, సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నాంపల్లిలో ఉంటుంది. ఎవరైనా ఇలాంటి బాధితులు మీ పేరుతో లోను ఉండి అసలు మీకు సంబంధం లేకుండా వేరే ఎవరైనా లోన్ తెచ్చి మీరు
కుమిలిపోయేవన్నా అవి ఇవి అమ్మి కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇబ్బందులు పడుతుంటే తక్షణమే నాంపల్లిలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి. సో ఇది మాత్రం వదిలిపెట్టేది లేదు. చూద్దాం ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది. నేను చెప్పాలనుకుంటున్నావా? ఇంకా అదే సార్, అంటే మూడు నెలలు పోతాం, పైసలు ఇవ్వాలి కడతారు, మూడు నెలలు జైలు పోయేస్తాం, పైసలు కట్టం ఏం కట్టం ఏమవుతుంది మూడు నెలలు పోయేస్తే అని అని అట్లా అంటారు. ఇక దీనికోసం అటు ఇటుగా నాకు టెన్షన్ అవుతుంది. నేను అసలు ఏం చేస్తానో పని లేదు ఏం లేదు. ఇప్పుడు మూడు నాలుగు నెలల కంచి అసలు ఈ టెన్షన్ అవుతుంది ఇదంతా అసలు. ఓకే, సో పోలీసులు కూడా ఇమీడియట్గా ఆయన పిలిపించి మాట్లాడాలా, ఈయనకి ఏ ఇబ్బంది రాకుండా చూడాలి. ఒకవేళ ఈయనకి ఏం జరిగినా ఈ మాఫియాదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.